एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी जेडपीटीसी गणपम बालकृष्ण रेड्डी आग्रह उदयगिरी एमएलए मेकपाटी चंद्रशेखर रेड्डी विंजमूरु जेडपीटीसी सभ्यु गणपम बालकृष्ण रेड्डी तीव्र स्थाई आग्रह व्यक्त राजकीय घन चरित्र कल तम कुटुंबं विमर्शे अर्हत का नैतिक विलुवुलु नीकु लेदनी आयन ध्वजमेत्तारु మీ మండలంలో నువ్వు వార్డ్ మెంబర్గా ఓడిపోయిన సమయంలో మేము ఇక్కడ సర్పంచ్గా గెలుపొందిన విషయమును గుర్తించుకోవాలని హితవు పలికారు. ప్రతి పనికి రేట్లు ఫిక్స్ చేసి బ్రోకర్ల ద్వారా రాజకీయాలు చేసే నీకు తమను విమర్శించే అర్హత ఏ కోసానా లేదని మండిపడ్డారు. డబ్బులో మినహా మిగతా విషయాలలో నీకంటే నేను గొప్పవాడినని ఈ విషయమును గుర్తించుకుంటే గౌరవంగా ఉంటుందని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో వెంజమూరు మండల ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ ఆనంగి రమణయ్య వైసీపీ మాజీ మండల కన్వీనర్ మల్లిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గణపం బాలకృష్ణారెడ్డి నేను ఇంజమూరు ఎస్పీసీ సభ్యుని. ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులకు సిటీ మీడియాకు ఎస్ఐ మీడియాకు అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రేగి సభ చెప్పినటువంటి ఏకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అనేక సమావేశాల్లో ముఖ్యంగా ఆయక సమావేశంలో కానీ ఉదయగిరికి మంత్రిగా వచ్చినప్పుడు సున్నా వడ్డీ పథక సమావేశంలో కానీ నిన్న జరిగిన వడికొంటపాడు కార్యకర్త సమావేశంలో కానీ నాకు అనగా గణపం బాలకృష్ణ నాయుడికి నేను రాజకీయ పిచ్చి పెట్టాడు. ఏంటంటే ఆయన నాకు రాజకీయ పిచ్చి పెట్టేది 1970లో శేఖర్ రెడ్డి గారు రావణపల్లెలో సర్పంచ్గా పోటీ చేసి ఒక వార్డుకు కుట్టం చిన్నయ్య ఉదప్ చిన్నారెడ్డి ఆయన పేరుతో ఆయన పేరు చేతిలో ఓడిపోయాడు. ఉత్తమ్ చిన్నయ్య ఉదప్ చిన్నారెడ్డి అని ఆయన చేతిలో ఒక వార్డుకు ఓడిపోయాడు. అప్పుడు పంచాయతీ నీకు అంటే వార్డు సభ్యులు అయితే సర్పంచ్ చేయడు ఆ రోజుల్లో 70లో అక్కడ పంచాయతీ మొత్తం 500 వార్డుకు 100 ఓట్లు ఉంటాయి. 100 ఓట్లలోనే సర్పంచ్ ఆయన మెంబర్గా ఓడిపోయాడు. ఆ రోజుల్లో మన ఆయన మినిమూడు మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికాడు ఆ రోజుల్లోనే 70లోనే. ఈరోజు నాకు ఆయన రాజకీయ పెట్టాడట, నా కొడుకు ఎంపీపీ చేశాడట, నా డిప్యూటీ చేశాడట. ఆయన మాకు చేసేది 99లో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన విదేరి కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ టికెట్ మీద ఓడిపోయినప్పుడు అప్పటికే మేము నేను సర్పంచ్గా మండలాధ్యక్షుడిగా మా భార్య జడ్పీసీ గారు చేసి ఉన్నాము. ఆయన మాకు ఆయన చెప్పడం టికెట్ తెలియజేయడం ఏంటి ముఖ్యంగా చెబుతున్నాను. మా కుమారుడు ఎంపీపీ గెలిచినప్పుడు ఆయన సాక్షి ఓడిపోయాడు. ఆయన మా కుమారుడు మండల పోటీ చేసింది ఈ మండలంలో ఈ ప్రాంతంలో గణం వారి కుటుంబం అంటే ఎవరికైనా తెలుసు. ముఖ్యంగా మా చిన్న తాత గణం బాలకృష్ణ రెడ్డి గారు స్వాతంత్ర సమయోధుడు. మాది ఉదయగి తాలూకాలోనే ఆ రోజుల్లో పెద్ద జమీందారి కుటుంబం ఒకప్పుడు. ఇప్పుడు మేము ఇప్పుడు సాదాశిలా అయిపోయినాము. ఇప్పుడు మేము పెద్ద మామూలు కుటుంబం అయిపోయింది మాది. ముఖ్యంగా ఈరోజు ఆయన నాకు రాజకీయ పెట్టమంటే ఆశ్చర్యపోతాము. మీరు ఎమ్మెల్యే కంటే మీ అన్న మా సభ ఇచ్చాడు, ఆయన ఎంపీకి వెళ్ళిపోయాడు కాబట్టి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. కేవలం డబ్బు ఉండబట్టి మేము ఎమ్మెల్యేనాము. అదే డబ్బు మా దగ్గర దాకా మేము ఎమ్మెల్యే కాలేకపోయినాము. ఇందులో కూడా నేను ఇక్కడ తగ్గేవాడిని కాదు. ఇందులో కూడా ఒక ఆస్తి విషయం తప్ప డబ్బు విషయం ఆస్తి తప్ప మిగతా ఏ విషయంలో నేను ఎమ్మెల్యే ఇక్కడ పై చేయను. అది నేను ఇప్పుడు అవినీతి దగ్గర నీతి ఇప్పుడు నీతి పడి నేను అవినీతికి ఇప్పుడు అమ్ముతున్నాను అంట. బాలకృష్ణ అట్ అంటే ఇవ్వని చెప్తాను ఇంజూరు మండలంలో అయ్యా బాలకృష్ణ అట్ అయితే ఇవ్వని చేయాలి మంచి అని చెప్పేవాడు కానీ నన్ను చాలా ఒక్కడు చెప్పడు. ఈరోజు ఆయన చాలా వ్యాఖ్యానంగా ఎగశక్యంగా మాట్లాడుతున్న గురించి చాలా జాగ్రత్తలు ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు కూడా నన్ను గురించి కానీ మా కుటుంబాన్ని గురించి కానీ ఎక్కడ మాట్లాడకండి. మాట్లాడితే పద్ధతి కాదు. మీరేముంది గాలిలో గెలిచారు 99లో గాలి లేదు ఓడిపోయినాము. 2004లో వైఎస్ రాజశేఖర్ గాలిలో గెలిచారు. 2004లో 2009 రాజశేఖర్ గాలిలో గెలిచావు. మళ్ళీ బై ఎలక్షన్లో తప్పదు అది ఎవరిని గెలిచి బై ఎలక్షన్ 2012లో 14లో గాలిలో కూడా ఓడిపోయినావు. 2014లో మన జిల్లాలో 6 మంది గెలిచారు వైకాపా ఎమ్మెల్యే. నువ్వు ఓడిపోయినావు గాలిలో ఓడిపోయినావు. ఈరోజు నువ్వేంటి పెద్ద భాష మార్చుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు ఏమా ఈ రోజు ఓడిపోయిన ఉన్నాయి రాజకీయాల్లో. ఏ టైం వచ్చింది ఎమ్మెల్యే నువ్వు మాకు టైం బాగాలేకు మా డబ్బు లేక మేము ఎమ్మెల్యే కాలేకపోయినాము. అంత మాత్రం నేను గొప్ప నేను అంత మగోని నేను చెట్టండి మీరు తప్పు కదా. ఇందుకు చేయాలి ప్రజలందరూ తెలుసు మీ అవినీతి చరిత్ర మీ అవినీతి మాకు ప్రజలు తెలుసు. కాబట్టి దయచేసి నా విషయంలో ఇప్పుడు కూడా ఆయనకు నేను పదవి ఇచ్చినాను ఆయన ఎడ చేసిన మాట్లాడద్దు. నాకు నువ్వు పదవి ఇచ్చేది ఏంటి జడ్పీసీ పదవి నువ్వు ఎమ్మెల్యే కాదు మా మిస్సెస్ జడ్పీసీ అయింది. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నా మిస్సెస్ జడ్పీసీ అయింది. నువ్వు ఎప్పుడు కూడా నీ జగన్మోహన్ రెడ్డి అండతో నువ్వు ఎమ్మెల్యే అయినావు ఆయన.